శీతాకాలంలో కఫం సమస్య సర్వసాధారణం. అయితే ఊపిరితిత్తుల్లోని కఫం బయటికొస్తే గాని దగ్గు, జలుబు, జ్వరం తగ్గవు. దాన్ని బయటకు రప్పించడం కోసం ఈ గృహ వైద్యం ఉపయోగపడుతుంది. యూకలిప్టస్ ఆయిల్ కఫాన్ని కరిగించే పురాతనమైన గృహ చిట్కా ఇది. కొబ్బరి నూనెలో యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఛాతి మీద రాసుకోవాలి. ద్రాక్ష ఉపిరితిత్తులకు ఉపశమనాన్నిచ్చి కఫాన్ని అక్కడి నుంచి బయటకు తెప్పించడంలో ద్రాక్ష సమర్థమైనది. కాబట్టి ద్రాక్ష రసం తాగండి. నిమ్మకాయ శరీరం నుంచి కఫాన్ని పారదొలాలంటే నిమ్మ చెక్కకు ఉప్పు, మిరియాల పొడి అద్ది ఆ సారాన్ని నాలుక ద్వారా లోపలికి తీసుకోవాలి. ఉప్పు నీటి పుక్కిలింత గ్లాసు గోరువెచ్చ నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి తలను కొద్దిగా వెనక్కి వంచి ఈ నీళ్లతో నోరు పుక్కిలించాలి. ఇలా చేసిన కొద్ది నిమిషాలకే కఫం బయటికి వస్తుంది. అలాగే వేడి పాలల్లో అర టీ స్పూన్ మిరియాల పొడి చిటికెడు పసుపు కలుపుకొని తాగితే ఉపశమనం కలిగి కఫం కూడా బయటికొస్తుంది. అల్లం రసం వేడి నీటిలో ఒక టేబుల్ స్పూను అల్లం రసం, ఒక టీ స్పూను తేనె కలుపుకొని నెమ్మదిగా తాగాలి. ఇలా చేసినా కూడా కఫం నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.